నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల్ సింగాపూర్ గోండుగూడ గ్రామాలలోని ఆదివాసులకు 2005-2006 సంవత్సరంలో కొంతమందికి హక్కుపత్రాలు అందజేసినందున తాము పోడు భూముల్లో సేద్యం చేసుకుంటున్నట్లు ఆదివాసులు తెలిపారు. అయినప్పటికీ ఫారెస్ట్ అధికారులు తమను అడ్డగిస్తున్నారని ఆదివాసులు వాపోయారు. జై జంగిల్ జమీన్ అనే నినాదంతో తాము ఉద్యమం కొనసాగిస్తున్నామని ఆదివాసులు తెలిపారు. మేము అడవిలోనే ఉంటాము, అడవిలోనే బ్రతుకుతాము, అడవి నుండి మమ్మల్ని వెళ్లగొట్టడం సరికాదని వాదిస్తూ తమ వద్ద ఉన్న పట్టాలను చూపారు. సింగపూర్ గ్రామంలో ఉన్న ఆదివాసీ కుటుంబాలు రాష్ట్ర జిల్లా ఆదివాసీ నాయకులతో కలిసి ఎడ్లు నాగళ్లతో భూమిని దున్ని విత్తనాలు వేశారు. ఫోర్స్ఫుల్ గా మీరు పట్టాలు లేకపోవడం, మీరు ఫారెస్ట్ మీరు చూడండి ఒకసారి, వీళ్ళకు రుణం అయిపోయింది, రైతు బంధు వస్తున్నది, బ్యాంక్ లోన్ రుణాలు కూడా తీసుకుంటున్నారు. చూసినాము ల్యాట్లాంగ్ చూస్తే అన్ని 5 కిలోమీటర్స్, 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ అంత దూరంలో పడ్డాం. సో ఇవి మీ భూములు కావు, ఇది మన భూమి, ఇది మన ఫారెస్ట్, మన ఫారెస్ట్ లో ఒక దొంగ కూడా బయటకు వెళ్ళొద్దు అని మీరు శపథం చేయండి. గత సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి అటవీ భూములకు పత్రాలు హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం 2006 అటవీ హక్కు చట్టం కింద సాగులు ఉన్నటువంటి ఆదివాసులకు హక్కు పత్రాలు ఇచ్చింది. ఈ హక్కు పత్రాలు ఇస్తున్నటువంటి సందర్భంలో 100లో 50% మాత్రమే ఆదివాసులకు హక్కు పత్రాలు వచ్చాయి. ఇంకా రావాల్సిన హక్కు పత్రాలు 50% ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ గౌరవ సీఎం గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూనే ఉన్నారు. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేను అక్కడ మకం వేసి అక్కడ పునః సర్వే చేయించి ఆదివాసులకు సాగు చేస్తున్నటువంటి భూములను మళ్ళీ హక్కు పత్రాలు ఇప్పిస్తాను అని చెప్పేసినటువంటి విషయాలు గౌరవ సీఎం గారి దృష్టికి మేము మళ్ళీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి భూముల్లో ఆదివాసులు ఇంతవరకు కూడా సాగులను ఉన్నారు. ప్రస్తుతం వర్షాకాలం సమీపించిన తరుణంలో చాలా ప్రాంతాల్లో కొన్ని 1000 ఎకరాలలో ఆదివాసీ రైతులు ఇప్పటికే విత్తనాలు వేసి ఉన్నారు. కాబట్టి ఈ ఆదివాసులను కాపాడడానికి ప్రభుత్వం పరంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లాకు చెందినటువంటి గౌరవ అటవీ శాఖ మంత్రి వర్యులు లల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు తక్షణమే ఆదివాసులను సమస్యను స్పందించి ఈ సమస్యని గౌరవ సీఎం గారి దగ్గర తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వ అధికారుల తప్పుదం వలన కొంత డాటా ఐటీడీఏ పరిధిలో కాలిపోయిందని చెప్పేసి చాలా మందికి హక్కు పత్రాలు రాలేవు. కాబట్టి ఏదైతే సాగులు ఉన్నారో సాగులు ఉన్నటువంటి హక్కు పత్రాలు లేని వారికి తక్షణమే హక్కు పత్రాలు ఇవ్వాలి. మేము ఇప్పటి నుంచి చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. వస్తున్నటువంటి 9 ఆగస్టు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఈ ప్రభుత్వం ఏదైతే సాగులు ఉన్నటువంటి ఆదివాసులకు హక్కు పత్రాలు ఆ రోజు ఇప్పిస్తే ఈ ఈ ప్రభుత్వానికి ఆదివాసులు రుణపడి ఉంటారని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. సింగపూర్ లో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అందరూ కలిసి మొత్తం గిరిజన సంఘాలలో మొత్తం 7 సంఘాల నాయకులు అందరూ వచ్చి ఈరోజు మేము ఇక్కడ విత్తనాలు నాటుతాం, అటవీ భూముల్ని మళ్ళీ మేము ఆపుకుంటామన్న ఉద్దేశంతో వస్తే గౌరవ డిఎస్పీ గారు, మేము అందరం పోలీసులు, ఫారెస్ట్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు వచ్చి వాళ్ళకి మేము ఒకటే చెప్పేది ఏంటంటే 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉన్న అటవీ భూములకి ఏవైనా కానీ హక్కు పత్రాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ఇవ్వకుండా మిస్ అయిన ఉంటే ఖచ్చితంగా వాటిని వెరిఫై చేసి 2005 డిసెంబర్ 13 కంటే ముందు ఉన్న వాటిని మరొక్కసారి పునః పరిశీలించి వాళ్ళు సాగు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్తున్నాం. కానీ 2005 డిసెంబర్ 13 కంటే తర్వాత ఎవరు గాని సాగు చేసినా ఖచ్చితంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటి వారిని ఎటువంటిగా ఉపేక్షించేది లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టు ఇంతకుముందు 2005 కంటే ముందు ఒకవేళ సాగు చేసి ఉంటే వాళ్ళని ఎటువంటి మేము ఇబ్బందులకు గురి చేయడం లేదు. ముందు ఎవరెవరు సాగు చేస్తారో భూములు చూసి దాని మీద మన డిఎఫ్ఓ గారు, ఎఫ్డిఓ గారు వాళ్ళకి హక్కులు పత్రాలు వచ్చేటట్టుగా చూస్తే సమస్య పరిష్కారం అవుతుంది. సో అదే విషయం వాళ్ళతో చెప్పాము, ఈ అడవి మీది, ఈ అడవి మీరే అడవి పుత్రులు, ఈ చెట్లు మీవి, ఈ భూమి మీది, మీరు దీన్ని రక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉందని వాళ్ళందరికీ కూడా విశదీకరించడం జరిగింది. వాళ్ళు కూడా స్టేట్ నాయకులు, డిస్టిక్ నాయకులు అంతా కూడా చాలా కోఆపరేట్ చేసి మాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు.